దేవునికి మహిమ కలిగిన గాక మరి చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుని ధ్యానించుకుందాం ఇదైనా వాక్య ధ్యానం కొరకు కొలెస్టల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు నేను చదువుతున్నాను అతి వినయాసక్తుడై దేవదూతారాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూడ్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి మనం చదువుకునే వచ్చిన భాగంలో క్రీస్తు నుండి మనల్ని దూరం చేయటానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో వారికి ఉండే లక్షణాలను గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ప్రస్తుత కాలంలో మనం చూస్తే క్రైస్తవులు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఆ సమస్యల్లో ఒకటి అబద్ధ బోధ మనల్ని భ్రమపరిచి దేవుని నుండి త్రోవ తప్పించేటువంటి మాటలు పలికేవారు సమాజంలో రోజు రోజుకి పెరుగుతూ ఉన్నారు అలాంటి వారు మనల్ని ఎప్పుడైతే దేవుని నుండి దూరం చేసేస్తారో దేవుని దగ్గర నుండి మనం పొందుకునే బహుమానమును వాళ్ళు అపహరించిన వారు అవుతారన్నమాట అంటే మనకున్న బహుమానమును వారు పోగొట్టేస్తారన్నమాట అలాంటి వారికి ఉండే లక్షణాలలో కొన్నింటిని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వారికి మొదటి లక్షణం ఏంటంటే అతి వినయాసక్తుడే అంటే అతి వినయము అనేది వాళ్ళ జీవితాల్లో కనబడుతుందట జనరల్గా బైబిలే అంటుంది తగ్గింపు చాలా అవసరము అని తగ్గించుకోవాలి తమ జీవితాలు తాము అని కూడా బైబిల్ హెచ్చరిస్తుంది అయితే వీరు అవసరమైన దానికంటే అతి వినయమును మన ఎదుట కనపరుస్తూ ఉంటారట కొంతమందిని చూస్తూ ఉంటాను అవసరమైన దానికంటే ఎక్కువగా తగ్గించేసుకుంటూ కాస్త అతి నటనతోటి వారి జీవితాలని కనుపరుస్తూ ఉంటారు అతి వినయాశక్తిని కనుపరుస్తూ మరి ఓవర్గా తగ్గించేసుకుంటూ తామే అన్ని విషయాల్లో తగ్గింపు కలిగిన వారు మనకు కనుపరుచుకుంటూ ప్రవర్తించే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎప్పుడైతే అవసరమైన దానికంటే అతిగా చేస్తున్నారో కాస్త వారి విషయంలో మనము మెలకువ జాగ్రత్తను కలిగి ఉండాలనేది దేవుని వాక్యం ఈ క్రీస్తు నుండి మనల్ని దూరం చేసేవాళ్ళు భక్తిలో నుండి మనల్ని మాయమాటల చేత త్రోవ తప్పించే వాళ్ళు ఉండే లక్షణం ఏంటంటే అతి వినయం ఆ అతి వినయం దేని కొరకు ఎప్పుడైతే అంతగా తగ్గించుకున్నట్టుగా వాళ్ళు చేస్తారో వెంటనే మనం వారి వైపు కొంచెం ఆకర్షింపబడతాం అది మొదటి లక్షణం అన్నమాట రెండవది దేవత దేవదూతారాధన ఎందు ఇచ్చ కలిగిన వారై అంటే సత్యాన్ని విడిచిపెట్టేసి సత్యదేవుణ్ణి వదిలిపెట్టేసి సృష్టిని ఆరాధించేటువంటి స్వభావం అన్నమాట దేవదూతలని ఆరాధించి దేవుని యొక్క అనుచరులైన వారిని దేవుని యొక్క సర్వెంట్స్ని దేవుళ్ళుగా ప్రకటించి ఆరాధించేటువంటి తత్వం అన్నమాట వీరు దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు దేవుడు వారిని ఆరాధన చేయడం మొదలు పెడతా ఉంటారట ఉదాహరణకి ఒకవేళ మనకు అర్థమయ్యే మాటలో మనం మాట్లాడుకోవాలంటే దేవుడు ఎప్పుడైతే లూసిఫర్ని భూమి మీదకి గెంటేశాడో అప్పటి నుండి వాడు కూడా లోకంలో దేవుడిగా మారిపోయాడు సాతాను ఆరాధికులు కూడా ఈరోజు సమాజంలో ఉన్నారు సాతాను మందిరాలు కూడా ఉన్నాయి అలాంటి ఆరాధన విధానమును కలిగిన వారు కూడా లోకంలో ఉంటారు అంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవుని దూతలని ఆరాధించేటువంటి మనస్తత్వము కలిగిన వారు కూడా ఈ యొక్క ఆ బహుమానమును అపహరించే గుంపులో ఒకరిగా ఉంటారు అన్నమాట అలాంటి వారి విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకనంటే ఈరోజు చాలామంది వస్త్రాలతోటి మోసం చేసే వాళ్ళు ఉన్నారు మనమేమో తెల్లబట్లు ప్రతి వాళ్ళు క్రైస్తవులు అన్న భ్రమలో బ్రతికేస్తూ ఉంటాం చాలామంది బైబిల్స్ పట్టుకుని తెల్ల వస్త్రాలు వేసుకుని వచ్చి క్రైస్తవులు ఇండ్లలోనికి ప్రవేశించి దేవుని వాక్యానికి విరుద్ధమైన బోధలు చేసి క్రైస్తవుల్ని కలవరపరిచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనమాట దయచేసి అలాంటి ప్రయత్నాల విషయంలో కొంచెం మనం జ్ఞానం కలిగి ఉండకపోతే నష్టపోతాం అందుకే ఎవరు ఏ బోధ చేసినా అది లేఖనానుసారంగా ఉన్నదా లేదా అది దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం కట్టబడుతుందా లేదా అనేది మనం పరీక్షించుకోకపోతే ఎన్నో అబద్ధ బోధలకి మనం త్రో మనం గురి కావాల్సి వస్తుంది సత్యదేవుని నుండి తొలగిపోయి అసత్యం వైపు మనము తల వంచాల్సి వస్తుంది ఇక మూడవ విషయం తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు అంటే వాళ్ళకి తెలిసిన వాటి విషయాలలో ఇక దాన్ని చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి తీసుకొని వెళ్ళిపోతారు అనమాట ఇంకంటే అసలు దాని గురించి మీకు తెలియదు ఇంత గొప్ప అనుభవం కలిగిన వాడిని నేను ఇంత నాకు ఆ జ్ఞానము కలిగిన వ్యక్తిని నేను అని చెప్పి తాము చూచిన వాటిని గురించి గొప్పగా మాట్లాడుకోవడం అంటే ఉన్నదానికంటే అవసరమైన దానికంటే వాటిని గురించి అధికంగా చెప్పేసేయడం అనమాట ఏదైనా అంతే ఇది మార్కెటింగ్ చేసే వాళ్ళకి ఈ లక్షణం చాలా ఉంటుంది జనరల్గా ఉన్న వస్తువుని గురించి చాలా ఎక్కువగానే చెప్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ దృష్టి ఏంటంటే అలా చెప్పడం వలన అవతల వ్యక్తి ఆసక్తితో కొనడానికి వెళ్తూ ఉంటాడు చాలామందికి అలాంటి అలవాట్లు ఉంటాయట దేవుడి నుండి మనల్ని దూరం చేసేవారికి ఏంటంటే తాము చూచినా వాటిని గురించి గొప్పగా చెప్పుకొనచ్చు ఓ వాటిని గురించి మాట్లాడుతూనే ఉంటారు అవే చాలా గొప్పమైన గొప్పమైన విషయాలు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడుతున్నప్పుడు మాటి మాటికి వాటిని వినడం ద్వారా మనం కూడా వాటి వైపే ఆకర్షింపబడిపోతూ ఉంటాం నాలుగోది తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు అంటే వారికి దైవికమైన మనస్తత్వం ఉండదు శరీర సంబంధమైనటువంటి మనస్సే ఉంటుందట అంటే భౌతికమైన విషయాలను గురించి ఆలోచించే తత్వం శారీర సంబంధమైనటువంటి ఆశలు కలిగినటువంటి మనస్తత్వం లోకాన్ని ప్రేమించే లోకాన్ని అనుసరించేటువంటి స్వభావం ఆ మనస్సును బట్టి వాళ్ళు ఊరక ఉప్పొంగుచ్చు అంటే ఏమి దాని వలన ప్రయోజనం లేకపోయినా ఊరికే దానిని బట్టి గర్వపడతా ఉంటారట మేమింత గొప్పవాళ్ళం మాకింత గొప్పతనం ఉంది మేమింత ఘనమైన వాళ్ళం ఇట్లా తమకు కలిగిన శరీర సంబంధమైన మనస్సుని గుర్చి ఎక్కువగా గర్విస్తూ ఉంటారన్నమాట అంటే వారికి ఉన్న లక్షణాలే శ్రేష్టమైనవి అలాంటి స్వభావం ఇంకెవరికీ లేదు అన్నట్టుగా తాము లోకంలో ఆనందిస్తూ దైవికంగా బ్రతికే వాళ్ళని హేళన చేస్తూ ఉంటారనమాట మీరేం బ్రతుకున్నారు అనేది మీకు ఉపయోగం ఏముంది మీ బ్రతుకు వల్ల మీరు లోకంలో ఏది ఆనందించలేకపోతున్నారు ఏది చేయలేకపోతున్నారు ఇలాంటి రెచ్చగొట్టిన మాటలు వాళ్ళ గర్వాన్ని కనపరుచుకుంటూ మాటలు మాట్లాడుతున్నప్పుడు మనకు కూడా ఒకసారి కాకపోతే రెండోసారైనా అటువైపు ఆశ కలిగే అవకాశాలు వచ్చేస్తాయి ఇలాంటి ప్రయత్నాలు చేసి వాళ్ళు ఏం చేస్తారట మనల్ని నుండి దూరం చేసే ప్రయత్నాలు చేస్తారన్నమాట ఇక ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు శిరస్సును హత్తుకొనని వాడెవడును శిరస్సు అంటే బైబిల్ ఎవరిని గురించి చెప్పబడింది యేసుక్రీస్తుని గురించి క్రీస్తే సంఘమునకు శిరస్సు అయ్యున్నాడు అని అంటున్నాడు అంటే ఆ శిరస్సును హత్తుకొనని వాడు అంటే క్రీస్తుని ప్రేమించని వాడు క్రీస్తుని హత్తుకొనని వాడు ఎవరైనా ఉండి మీకు ఏదైనా చెప్తే వారి మాటలను మీరు విశ్వసించకండి వారిని వెంబడించకండి అని చెప్తున్నాడు అనమాట ఎందుకనంటే క్రీస్తునే ప్రేమించని వాడు ఎన్ని భక్తి మాటలు చెప్తే ఏం ప్రయోజనం ఎన్ని వాక్య భాగాలు వల్లిస్తే ఏం ఉపయోగం ఎన్ని గొప్ప కార్యాలు చేస్తే దానివల్ల ఎవరికి లాభం అందుకే క్రీస్తుని హత్తుకొనని వాడెవ్వడు ఏదొచ్చి మనకి చెప్పినా అవి దైవికమైన మాటలుగా స్వీకరించి మన భక్తిని పోగొట్టుకునే ప్రయత్నం చేయొద్దు మరొకసారి అన్ని జ్ఞాపకం చేస్తున్నాను మొదటి లక్షణం అతి వినయాశక్తి రెండవది దేవదాత దేవదూతారాధన మూడవది తాము చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకోవడం నాలుగోది తమ శరీర సంబంధమైన మనస్సును బట్టి గర్వించటం ఐదోది క్రీస్తుని హత్తుకోకపోవడం ఈ లక్షణాలు కలిగిన వారు వచ్చి ఏం చేస్తారట మన బహుమానమును అపహరించే ప్రయత్నం చేస్తారట అనగా ఏ రోజైతే మనం దేవుని నుండి దూరం అయిపోతామో మన బహుమానమును మనం పోగొట్టుకున్నట్టే దేవుని ఆశీర్వాదాన్ని మనం కోల్పోయినట్లే దొంగిలించేసినట్టే కదా అది వారికి దొరకకపోవచ్చు కానీ మనకే దూరం చేసేస్తూ ఉన్నారు వారితో పాటు మనల్ని నరకానికి ఈడ్చుకుని వెళ్తూ ఉంటారు అందుకే ఎవరితోటి సహవాసం చేస్తున్నా ఎవరి మాటలను మనం అనుసరించాలని అనుకుంటున్నా వారిలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయేమో పరీక్షించుకొని జాగ్రత్త పడకపోతే మన జీవితాలు నష్టపోతా ఈ దినముల్లో ఇలాంటి వారు చాలా అధికంగా పెరిగిపోతూ ఉంటారు మన జీవితాన్ని నష్టాలు పాలు చేస్తారు ఇవే లక్షణాలని కాదు ఇలాంటివి ఇంకా చాలా ఉండుండొచ్చు కాకపోతే ఏ పని ఏ మాట మనం మన జీవితం మన కనులు ఎదుట జరుగుతున్నా ఈ అంతిదినాల్లో ప్రతిదాన్ని వివేచించి ఆలోచన చేసి పరీక్షించి విశ్వసించకపోతే మన ఆత్మీయ జీవితాలు భ్రష్టత్వానికి గురైపోతాయి అందుకే మన భక్తిని కాపాడుకునే ప్రయత్నంలో ప్రతిదీ కూడా లేఖనానుసారంగా ఉందో లేదో పరీక్షించి చేయడం మన జీవితానికి ఉత్తమం మంచిది కొద్ది మాటలు దేవుడు దీవించిన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్రమా ప్రియా పర్లోకపోతండి నీకు కొందనాలు ప్రభా ఏ అంత్య దినాల్లో మా భక్తిని కాపాడుకోవడం చాలా కష్టతరమైన ఆయన ఎందుకంటే ఎన్నో అబద్ధ బోధలు ఎన్నో మోసపూరితమైనటువంటి వ్యక్తులు మా జీవితాల్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు దేవుని లేఖనాల ద్వారా వారు ఉంటే కొన్ని లక్షణాలను మాకు బయలుపరిచి మాకు కొంచెం అవగాహన కల్పించినందుకు నీకు వందనాలనైనా అలాంటి వారి విషయంలో కాస్త మేము జ్ఞానం కలిగి ఉండే కృప మాకు దయచేయండి అయ్యే ఎట్టి విధము చేతనైనాను మా భక్తిని రాకడ వరకు కాపాడుకుని నేనుండి శ్రేష్టమైన బహుమానమును పొందుకునే ఆధిక్యతను దయచేయండి ఏ పరిస్థితుల్లోనూ మా బహుమానమును క్రీస్తు విరోధులైన వారు అపహరించటానికి అవకాశం ఇవ్వకుండా మీరు మా పక్షముగా కంచి వేసి కాపాడమని ఈ మాటలు మాలో ఫలింపు చేసి మా జీవితాన్ని సంరక్షించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్